వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 3/12/2020 గురువారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం కార్తీక బహుళ తదియ సాయంత్రం 5:27 వరకు. ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:27 వరకు. గురువారం పూట 12 రాశుల వారు దత్తాత్రేయుడిని ఆరాధించినట్లయితే మీ సంకల్పం సిద్ధిస్తుంది. మేషరాశి వారి ఫలితాలు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కొంటారు. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులు ఉండవు. ముఖ్యులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మీ కళత్ర ముండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభం. నూతన కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఏజెంట్లకు బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం అంటూ ఏదీ ఉండదు. ఉపాధ్యాయులకు గుర్తింపు, వైద్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. మిథునం. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల అధికారులు కొత్త సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితులు ఆకర్షణీయమైన కానుకలు అందుకుంటారు. కర్కాటకం. మీ ఏమరపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తినిస్తాయి. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసి రాగలదు. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం చేతికి అందడంతో కుదుటపడతారు. సింహం. వ్యాపార వ్యవహారాల్లో మెలకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. దంపతులకు సంతాన ప్రాప్తి కలదు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడడం వల్ల మాట పడక తప్పదు. కన్య. ఇతరులకు సలహా ఇవ్వడం వల్ల మాట పడవలసి ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలోని మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. షేర్లు, క్రయ విక్రయాలు లాభదాయకం. మీ నూతన ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. తుల. ఫైనాన్స్, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు పనిభారం అధికం. నూతన వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు, లాయర్లు చికాకులు ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఓ వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వృశ్చికం. మిమ్మల్ని కొంతమంది ఆర్థిక సాయం అందించవచ్చు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు అధికమవుతాయి. రవాణా, ఎక్స్పోర్ట్ రంగాల వారికి పనివారి వల్ల ఇబ్బందులు గురవుతారు. భాగస్వాముల మధ్య భిన్న భిన్న అభిప్రాయాలు తలెత్తాయి. రాణి ముండి బకాయిలు సైతం వసూలు చేస్తారు. ధనుస్సు. ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అశ్రద్ధ, ఆలస్యాల వల్ల మాట పడక తప్పదు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. సోదరి సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కేటరింగ్ రంగాల వారికి పనివార్లతో ఇబ్బందులు తప్పవు. మకరం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీల తెలివితేటలకు, వాక్చాతుర్యానికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాల్లో మీకెంతో సంతృప్తి కానరాగలదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. కుంభం. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు శుభం జయం చేకూరుతుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. మీనం. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానిక్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యక్రమాలు వాయిదా పడడం వల్ల ఆందోళన తప్పదు. పాత మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. ధన్యవాదాలు.